ప్రస్తుతం లైవ్ లో టిఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి ఉన్నారు, అలాగే మనతో స్టూడియోలో బీజేపీ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి శ్రీధర్ రెడ్డి గారి వాయిస్ తీసుకుందాం. ఏంటి శ్రీధర్ రెడ్డి గారు, మళ్ళీ తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్ఎస్ అని చెప్పి ప్రూవ్ అవుతోందా? మీకు వస్తున్న లీడ్స్ అవి చూస్తుంటే లాస్ట్ టైం 7000కు పైగా మెజారిటీతో గెలిచినట్లున్నారు, ఈసారి అంతే వస్తుందా, దానికంటే ఎక్కువ వస్తుందా? మార్నింగ్ సైద్ రెడ్డి గారు అయితే 20-25 వేల మెజారిటీ ఈజీగా వస్తుందని చెప్పి అన్నారు, బట్ అంతవరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లా. ఏమంటారు ఇప్పుడున్న పరిస్థితిని ఎట్లా విశ్లేషిస్తారు? మీరు 100% మీరు చూడండి, బై ది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ ఇట్ విల్ బి క్లోజ్ టు 25,000 దగ్గర దగ్గర మీరు చూస్తారు కూడా. నథింగ్ లెస్ దాన్ 20,000 మాత్రం యాజ్ ప్రెడిక్టెడ్ ఉంటుంది, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అని కాకుండా జానారెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్ట అనే విషయం తీసుకొని కొంత పనిచేసింది కాబట్టి కొన్ని కొన్ని బూత్స్లో ఏమన్నా వాళ్ళకి ఒకటక్కడ వస్తుండొచ్చు, కానీ నాకు తెలిసి అన్ని మండలాల్లో ఇన్ టోటో థిన్ మెజారిటీ అయినా టిఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. ఈ యొక్క 1-2 రౌండ్స్ పక్కన పెడితే కాబట్టి విజయం ఖాయం టిఆర్ఎస్ పార్టీది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీగా కానీ బీజేపీ పార్టీగా కానీ వాళ్ళే ప్రభావం చూపించలేదు. బీజేపీ గురించి ఇప్పుడు చర్చ చేసి కూడా వేస్ట్ అక్కడ. నేను కాంగ్రెస్ పార్టీలో అది కూడా జానారెడ్డి గారి యొక్క వ్యక్తిగత ప్రభావమే తప్పితే దీంట్లో పార్టీగా వాళ్ళు సాధించింది అనే విషయం మాత్రం చాలా స్పష్టం. మరొకసారి ఇవాళ దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత కొంతమంది చాలా ప్రగల్భాలు పలికింది, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా చూసినాం ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషణలోకి మాట్లాడడం, దాన్నే రాజకీయం అనుకోవడం, విలేకరులు అడిగితే వాళ్ళను దూషించి కొమ్మని చెప్పడం, దాన్నే రాజకీయం అనుకోవడం, ఇటువంటి విద్వేషపూరిత రాజకీయాలకు, అహంకారపూరిత రాజకీయాలకు, అజ్ఞానంతో కూడుకున్నటువంటి రాజకీయాలకు గురించి ఇంతైనా ఆలోచించలేనటువంటి ఒక వ్యక్తుల నాయకత్వాలకు ఇది చెల్లుచీటి అనేది ఇవాళ నాసాగర ఫలితం చెప్తుంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడే ప్రజలు తేల్చి చెప్పిండ్రు పద్ధతి మార్చుకోండి అని చెప్పేసి, సిట్టింగ్ సీట్ను కూడా ఓడగొట్టి చెప్తే కూడా కొంతమంది మారతలేరు. వాళ్ళకు మరొకసారి నాసార్లో వాళ్ళకి ఎట్లా స్టేక్స్ లేవు, ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తుల పద్ధతిలో మాడే వాళ్ళకి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజల్ట్ తోటి కాంగ్రెస్ అండ్ బీజేపీ యాజ్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ నాట్ ఆల్టర్నేటివ్ టు టిఆర్ఎస్ గవర్నమెంట్ అనే విషయం చాలా స్పష్టంగా ప్రజలు తేల్చెప్పిరనే విషయాన్ని గమనించాలి. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి, 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలు. మళ్ళొకసారి ప్రజలు రేపు రిపీట్ చేస్తారు, ఇప్పటికైనా కొంతమంది బుద్ధి తెచ్చుకొని నోటిని అదుపులో పెట్టుకొని రాజకీయాల్లో మనం ఉన్నాము, వ్యక్తిగత గౌరవాలకు భంగం లేకుండా సిద్ధాంతాల ఆధారంగానో ఫలితాల ఆధారంగానో పెర్ఫార్మెన్స్ ఆధారంగానో ప్రజల ఆకాంక్షల ఆధారంగానో కొట్లాడితే బాగుంటుంది, అటువంటి పద్ధతులు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈ రకంగా ఎటుపడతట్టు వాచాలత్వం చూపించే వ్యక్తులకు శక్తులకు స్థానం లేదు తెలంగాణలో అనేటువంటి ఒక రిజల్ట్. కంటిన్యూ చేద్దాం శ్రీధర్ రెడ్డి గారు, కంటిన్యూ చేద్దాం మీ గెలుపు ఉత్సాహాన్ని. ఒక్క చిన్న బ్రేక్ తో మిమ్మల్ని ఆపుతున్నాను, 15వ రౌండ్ కూడా పూర్తయింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కౌంటింగ్, 15వ రౌండ్ తర్వాత కూడా 9,914 ఓట్ల లీడ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కంటిన్యూ అవుతున్నారు. కాంగ్రెస్ కి 42,606 ఓట్లు వచ్చాయి 15 రౌండ్ల తర్వాత. టిఆర్ఎస్ లీడ్ 9,914, 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది, ఇంకా 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సో ఎస్ కంటిన్యూ చేయండి శ్రీధర్ రెడ్డి గారు. నేను చెప్పేదంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమానికి, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క విజనరీ లీడర్షిప్ కి, ప్రత్యేక రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొత్తం కార్యక్రమాలకు ఇవాళ ప్రజలు తీర్పునిస్తున్నారు, సానుకూల తీర్పు అనే విషయాన్ని ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు కొంతమంది రాజకీయ అజ్ఞానులు గమనిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇవాళ ఏంటంటే ఐ కమ్ బ్యాక్ టు యూ అండి, మనతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అన్నారు శ్రీధర్ రెడ్డి గారు. సరే, వారు మొన్నటిదాకా బీజేపీలోనే ఉన్నారు, బీజేపీని చాలా బాగా డిఫెండ్ చేశారు, ఇప్పుడు ఎందుకో వ్యక్తిగతంగా ఈ ధర్మ గురించి కోపం ఉన్నట్టుంది, అది కనబడతా ఉంది. సరే, దాని పక్కన పెడదాం. ఇక్కడ నాగార్జున సాగర్ ఎలక్షన్ ఒకటే జరగట్లేదు ఈరోజు. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 5 రాష్ట్రాల్లో కూడా కేరళ మినహాయించి మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ గతంలో కంటే కూడా బాగా పెరిగింది, అది వాస్తవం, కళ్ళ ముందు నిజాలు కనబడుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలను కాదని, అంటే ఒక్కొక్కరు 30-30 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళని కాదని, 4 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు
పోటా పోటీగా డి అంటే డి అని తీసుకొచ్చుకొని ఎంత గట్టి పోటీ ఇచ్చిందో దేశంలో ఉన్న అందరికీ తెలుసు. కానీ గట్టి పోటీ ఇవ్వడం టార్గెట్ కాదు కదా, మీరు గ్యారెంటీ గెలిచేస్తా ఉన్నారు కదా బెంగాల్లో. అన్నాలే ఎన్నికల ముందు మేము గెలవము అనక కాంగ్రెస్ లాగా మేము పోము ర్యాలీలు పెట్టమంటే గదే ఫలితం వస్తుంది. మాకు ఎలక్షన్స్ ఎట్లా చేయాలో మాకు తెలుసు. బీజేపీకి ఎలక్షన్ కొట్లాడతాము, తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తాం, శిరస వహిస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతి. ఎలక్షన్ కంటే ముందే ఇక మేము కాడిస్తామంటే బీజేపీ అట్లా ఉండదు, కొట్లాడుతుంది. సిద్ధాంతరీత్యా బలంగా పునాదులు ఉన్న పార్టీ కాబట్టి ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా కొట్లాడుతుంది. అయితే నాగార్జునసాగర్ విషయానికి వచ్చే వరకు ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి క్యాడర్ కానీ మంచి నాయకుడు కానీ ఒక క్యాండిడేట్ లేడు. అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. మేము ఏదో అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మేమేం ఆశించలేదు. అయితే గతంలో జిహెచ్ఎంసీలో మాకు వచ్చినాయి, మాకు క్యాడర్ ఉంది, మాకు స్ట్రెంత్ ఉంది, మేము చూపించుకున్నాం. కానీ ఆ స్థాయిలో కొట్లాడారా శ్రీనివాస్ రెడ్డి గారు? కొట్లాడడంలో స్ట్రెంత్ లేదు. ఇక్కడ ఏమైతుంది అంటే కరోనా ఒక దిక్కు, ఎండలు ఒక దిక్కు, కార్యకర్తలకు కూడా వరుస ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తూ ఉన్నాయి. అయినా సరే చాలా మంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. కరోనా ఉన్నా ఎండలు ఉన్నా బెంగాల్లో అయితే పోరాటం ఆపలేదు. నేను చెప్పేది ఆ స్థాయిలో సాగర్లో మీరు పోరాటారా? ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జరిగే వాతావరణం కానీ ఒక జిహెచ్ఎంసీలో ఉన్న వాతావరణం కానీ వేరుంటుంది. ఒక మారుమూల నాగార్జునసాగర్ ఎన్నికల్లో అది కూడా జానారెడ్డి లాంటి టవరింగ్ పర్సనాలిటీ ఒక దిక్కు, నోమల్ నరసింహ గారు వారసుడు పోటీ చేస్తున్నప్పుడు మా స్టేక్స్ తక్కువ ఉంటాయి. ముందే ఫిక్స్ అయిపోయారా అది? జనరల్ ఈ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఈరోజు తెలిసిన విషయం. ఎలాగూ మాకు మంచి ఓట్లు రావాలి, గతంలో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలన్న తపన తాపత్రయం ఉంటుంది. కానీ ఎలక్షన్ ముందు నేను చెప్పలేం కదా. ఇంకొకటి, మేము ఒక ప్రయోగం చేసినాం. జనరల్ సీట్లో కూడా ఒక ట్రైబల్ క్యాండిడేట్ను చదువుకున్న విద్యావంతుని పెడితే ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అని ఎక్స్పెరిమెంట్గా చేసినాం. మరి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఎంతవరకు సక్సెస్ అయింది ఎంతవరకు ఫెయిల్ అయింది అనేది పూర్తి రిజల్ట్స్ వస్తే మాత్రం మాకు తెలియదు. అయితే ఇక్కడ ఏంది అంటే మేము తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాం. ఇప్పటికిప్పుడు మేము టీఆర్ఎస్ని కొట్టేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పట్లేదు. ఎప్పుడు చెప్తాము? 2023 ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా మా పొజిషన్ ఏముంటుంది, మా స్థాయి ఏముంటుంది, మేము ఏ రకంగా కొట్లాడతాం ప్రజలకు తెలుస్తుంది. దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత ఇంకా తిరుగులేదు మాకు బీజేపీకి, ఇంక నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్కి అని చెప్పన్నారు. బట్ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న నాగార్జునసాగర్ రిజల్ట్స్ కానీ దానికి కాస్త బ్రేక్ వేసిన సిచ్యువేషన్ కనిపించట్లేదంటారు? రాజకీయాల్లో ప్రతిసారి ఒకే ఊపు మీద ఉండదు, ప్రతి క్యాండిడేట్కి ఒకటేలాగా ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉండవు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం మాది, మేము ఎన్ని ఓట్లతో ఓడిపోయినామండి చూస్తే, సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, కోట్ల రూపాయల ప్రజాధనం అన్నీ చేసినా కూడా మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయండి, మాకేమైనా డిపాజిట్ రాకుండా పోయింది. కేవలం 10,000 ఓట్లతో మేము ఓడిపోయినాం అంతే కదా. అది కూడా పివి నరసింహారావు గారి కూతురుని తీసుకొచ్చి పెట్టినందుకు ఆ ఎఫెక్ట్ కూడా వచ్చింది. అది ఒప్పుకుంటాం, పివి గారు అంటే అందరికీ గౌరవం. బీజేపీలో కూడా ఉన్న వాళ్ళు మన ప్రధానమంత్రి కూతురు కదా, గౌరవం ఇవ్వాలని చెప్పి పోయి ఉంటారు. ఆ ఎలక్షన్ తోటి ఏదో బీజేపీ అయిపోయిందంటే వాళ్ళ భ్రమ, వాళ్ళు అలాగే అనుకోవాలని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ వరంగల్లో మాకు స్టేక్ వరంగల్లో ఫస్ట్ నుంచి తెలుసు, అక్కడ ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము గెలిచిన దాఖలా లేదు. అయినా కూడా మా క్యాడర్ కొట్లాడింది, బ్రహ్మాండంగా కొట్లాడింది, గ్రామాల మేము విస్తరించినాం. నల్గొండలో, ఖమ్మంలో కొన్ని నియోజకవర్గాలు బీజేపీ కార్యకర్త కూడా లేడు. కానీ ఎలక్షన్ సందర్భంలో మేము ప్రతి గ్రామానికి చేరుకున్నాము, ప్రతి ఓటర్ను టచ్ చేసినాం. అయితే అక్కడ మాకు ఇంకెక్కువ కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చేది ఉండే, కానీ కోదండరాము, తీన్మార్ మల్లన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీల్చుకుపోవడం వల్ల మొత్తానికి అక్కడ టీఆర్ఎస్ గెలవగలిగింది. అయితే ఇక్కడ ఏం అక్కసో నాకు అర్థం కాదు. ప్రగల్భాలు బలికిర్రు అంటే ప్రగల్భాలు బలకడంలో ప్రపంచంలో ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే టీఆర్ఎస్ వాళ్ళకే ఇవ్వాలి. అవన్నీ పక్కన పెట్టుకుందాం, ఈరోజు డిబేటు, ఎలక్షన్ డిబేట్ అనాలిసిస్ చేసుకుందాం. ఒకరి మీద ఏదో కోపంగా ఉండే, ద్వేషంగా ఉండే తీసుకుంటే వచ్చేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అనగానే కేసీఆర్ తీసి ఎమ్మెల్సీ పదవి ఏమి ఇయ్యరు. 2022 వాళ్ళకి ఈటెల రాజేందర్నే బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని ఉద్యమాల్లో ఉండి సర్వస్వం పోగొట్టుకున్న ఈటెల రాజేందర్ తీసి తన్ని తగిలేస్తా ఉన్నారు. ఏమీ రాదు శ్రీధర్ రెడ్డి గారు, గతంలో అధికార ప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తున్నారు. నాలుగు మాటలలో అవతల మీద ఇద్దరు ముగ్గురు మీద ఆయన అర్థమవుతుంది. హాయిగా డిబేట్ చేసుకుందాం. కేసీఆర్ గారు విభేదించి బయటకు వచ్చాం కూడా ఊకే కేసీఆర్ ఆయన మంచి నాయకుడే, ఉద్యమ నాయకుడే అంటాం తప్ప అవకాశం దొరికింది కదా అని చెప్పి ఏదో డిగ్రేడ్ చేయాలనే ప్రయత్నం మేము చేయము. అయితే ఒక్కటి ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మాకు సంతోషకరమైంది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతా ఉన్నాయి. జానారెడ్డి గారు లాంటి నాయకుడే టవరింగ్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీలో, జైపాల్ రెడ్డి గారు లేరు ఇప్పుడు, వారి తర్వాత జానారెడ్డి గారే టవరింగ్ పర్సనాలిటీ. 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ లో. 15 రౌండ్ల కౌంటింగ్ అయ్యేసరికి 9,914 ఓట్ల మెజారిటీతో, లీడ్ తో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఉన్నారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై
15 రౌండ్లు ముగిసేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 9914 ఓట్ల లీడ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి రౌండ్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి లీడ్ క్లియర్గా మనకి కనిపిస్తోంది. సో 15 రౌండ్ల కౌంటింగ్ అయిపోయింది, ఇంకా 10 రౌండ్లు మిగిలినాయి. మొత్తం 25 రౌండ్లలో నాగార్జున సాగర్ బై ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. మార్నింగ్ 8:00 నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కంటిన్యూ అవుతున్నారు. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ మాకు అంటే బీజేపీ తరఫున చూస్తుంటే కాంగ్రెస్ పునాదులు కదిలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇక్కడ ఆల్టర్నేట్ పార్టీగా ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ కానీ అవన్నీ ప్రజల్లోకి పోతున్న సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో భవిష్యత్ పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయే ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు. ఇంకా ఎవరైనా దాన్ని విభేదిస్తే అది వారికే వదిలేస్తాం. కానీ ఇక్కడ ఈ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో కూడా చాలా మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రాంగ్ వికెట్ మీద ఏం లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కానీ బర్త్రఫ్ చేస్తారు, మరి ఈటెల రాజేందర్ గారి తరఫున ఇంకెంతమంది వస్తారో ఏమవుతుందో తెలియదు. అంటే తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా బయటికి వాళ్ళే వెళ్ళిపోతున్నారా, పార్టీ అధిష్టానం వాళ్ళని బయటికి పంపిస్తుందా అనేది వేరు విషయం. ఈటెల రాజేందర్ గారి బాటలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం అది ఉద్యమకారుల పార్టీ, ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకుల పార్టీగా లేదు. కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్లకు అనయులతో నిలిపిన పార్టీగానే ఇప్పుడు అది మిగులుతూ ఉంది. అయితే ఇక్కడ మాకు ఒక అవకాశం ఇప్పుడు ఇప్పుడు పార్టీలో మెయిన్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉండడానికి కారణం తెలంగాణ వాదం. ఆ తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన చాలామంది కోదండరామ్ గారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు లాంటి నాయకులు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు క్రమంగా పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ కోర్ ఓటర్ బేస్ అనేది దూరం అవుతూ ఉంది. సరే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ గెలవచ్చు, ముఖ్యంగా బై ఎలక్షన్స్ గెలవచ్చు. బై ఎలక్షన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా, నేను అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికలు నేను ఇన్ఛార్జ్ పార్టీ తరఫున, బి ఫామ్ ఇచ్చిన అభ్యర్థులు శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ టీఆర్ఎస్ భవన్ దగ్గర సంబరాలు చిన్నపాటి అపశృతి చోటు చేసుకున్నట్లుంది. సేమ్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ అలానే వాళ్ళు బాణసంచ కాల్చినప్పుడు ఆ పైన ఎండిపోయిన మొక్కలకి నిప్పంటుకున్న పరిస్థితి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే మళ్ళీ రిపీట్ అయింది. అక్కడ మనం చూడొచ్చు శ్రీనివాస్ గౌడ్ మనకి కనిపిస్తున్నారు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకొంతమంది అక్కడ టీఆర్ఎస్ భవన్ దగ్గర సంబరాల్లో చిన్నపాటి అపశుద్ధి చోటు చేసుకుంది. వాళ్ళందరూ స్వీట్స్ కూడా తినిపించుకుంటున్నారు, బికాజ్ ఆల్మోస్ట్ టీఆర్ఎస్ గెలుపు అనేది నిశ్చయం అయిపోయింది కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఎస్ మన అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికలుగా మేము పోయినాం. కాంగ్రెస్ పార్టీ కూడా అన్నింటిలో బీఫామ్ వేయలేకపోయింది, ఆ క్యాండిడేట్ నిలబడలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు బీఫామ్ ఇచ్చి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థులను విత్డ్రా చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు ఓపెన్గా ఆఫర్ చేశారు. అంటే ఏ రకంగా రాజకీయం దిగజారుతుందని దానికి చాలా స్పష్టంగా మాకు కనబడతా ఉంది గ్రౌండ్ లెవెల్లో. సరే ఉప ఎన్నికల్లో గెలవచ్చుగా మామూలుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికలు అంటేనే మొత్తం సామదాన భేద దండోపాయాలు అన్నీ కూడా ప్రయోగిస్తారు. అది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనే దాంతో సంబంధం లేదు. అన్ని పార్టీలు కూడా గెలవడానికి ఎన్ని దారులుంటే అన్ని దారులు కూడా చూస్తాయి, కొత్త ఏం కాదు పాలిటిక్స్లో. టీఆర్ఎస్కి కనుక ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండి టీఆర్ఎస్ అన్ని రకాలుగా వర్క్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో, మనం చూసాం ఎట్లా మండలానికి ఒక ఎమ్మెల్యేని పెట్టి 2 సార్లు సీఎం ప్రచారానికి వెళ్ళి ఇంత స్థాయిలో టీఆర్ఎస్ కనుక వర్క్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఇలాంటి పొజిషన్కి వస్తుంది అనేది రుజువైంది అనుకోవచ్చు మనం నాగార్జున సాగర్ బై ఎలక్షన్తో. లేదండి, నాగార్జున సాగర్ అనేది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో మనం పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని స్ట్రాంగ్ స్థానాలు ఉంటాయి, కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉంటాయి, కొన్ని గట్టి క్యాండిడేట్ మనకు ఉంటే అది గట్టి పోటీ ఉండే స్థానాలు ఉంటాయి. నాగార్జున సాగర్ అనేది ఏ కోశాన చూసినా కూడా అది మా స్థానం కాదు, మా క్యాడర్ లేదు, మా గట్టి నాయకత్వం లేదు, ఏమీ లేదు. అంటే టీఆర్ఎస్కి మేమే ఆల్టర్నేటివ్, 2023లో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పుకుంటున్న పార్టీ ఇప్పుడు ఇంకా కూడా మాది కాదు, మాకు స్థాయి లేదు అనుకునేంత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఈరోజు మోడీ గారు 303 సీట్లలో అధికారంలో ఉన్నారు. కేరళలో సీట్ వచ్చిందా, తమిళనాడులో సీట్ వచ్చిందా, మరి అంటే ఆయన అధికారంలో లేడా, ఆయన ప్రధానమంత్రిగా లేదా? సేమ్ లాజిక్ అప్లైస్ హియర్ ఓన్లీ. మేము ఎక్కడ కొట్టాలనో సీట్లు అక్కడ కొడతాం, కావాల్సింది 60 కదా, మాకు 119 అవసరం లేదు. 60 స్థానాలు మాకు బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి ఏమో కూడా మాకు తెలుసు. అక్కడనే కొట్లాడితే మా ఆడనే తెచ్చుకుంటాం, మా ఆడనే అధికారంలోకి వస్తాం. నాగార్జున సాగర్ గెలిస్తేనే మేము అధికారంలోకి వస్తామా? అవసరం లేదు మాకు. ఖమ్మంలో 400లో మాకు సీట్లు రాకున్నా పర్వాలేదు, మాకు ఎక్కడ సీట్లు రావాలో మాకు తెలుసు, మా వ్యూహం ఎట్లుంటుందో తెలుసు,
బెంగాల్లో చూసినారు నాలుగు స్థానాల నుంచి వంద స్థానాలకు ఎట్లా పోతా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా నలుగురు ఎంపీలు ఉన్నారు, ఖచ్చితంగా నలుగురు ఎంపీలు ఉన్న దగ్గర మేము 60 స్థానాలు గెలుచుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మా కేంద్ర నాయకత్వం ఉంది, మా అమిత్ షా గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచి మా పార్టీలోకి రాబోతా ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు సామాధాన భేద దండోపాయలు మాకు కూడా బాగా తెలుసు, కేసీఆర్కే కాదు, చేయాల్సినప్పుడు చాలా చక్కగా చేస్తాము, బ్రహ్మాండంగా చేస్తాం, వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తాం. బట్ ఇప్పుడు ఈ గెలుపుతో కొంతవరకు టీఆర్ఎస్ లో వలసలు వీటన్నిటికీ బ్రేక్ పడుతుంది అనుకోవచ్చా? హలో, కాంగ్రెస్ నుంచి ఇంకా వలసలు స్టార్ట్ అవుతాయండి. కాంగ్రెస్ నుంచి ఇంకా బీజేపీ పార్టీ దృష్టి పెట్టలే ఇంకా వలసల మీద, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యామ్నాయం కాదు అని అర్థమైపోయిందో జానారెడ్డి గారి ఎలక్షన్ తర్వాత, అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైన తప్పిదం చేసింది. జానారెడ్డి గారు నిలబడకూడదు, మొత్తం స్టేక్స్ జానారెడ్డి గారి మీద పెట్టి ఎట్టి పరిస్థితి గెలవాలని చూశారు, ఆయన ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది. కానీ ఎలక్షన్ మొత్తం కూడా టీఆర్ఎస్ వర్సెస్ జానారెడ్డి గానే జరిగింది. ఉంటదండి, అయితే జానారెడ్డి గారు నిలబడకుండా ఒకవేళ వ్యూహాత్మకంగా వాళ్ళ అబ్బాయిని పెట్టినుంటే కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఉంటుండే, ఒక మాట చెప్పుకోవడానికి ఉంటుండే, ఏ జానారెడ్డి గారు ఉంటే గెలిచేదబ్బా, కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యి బీజేపీ పార్టీకి వచ్చే పరిస్థితులు త్వరలోనే మీరు చూస్తారు. రైట్ అండి, శ్రీధర్ రెడ్డి గారు. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నా, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు ఎండ కొడుతుంది, ఇవన్నీ రకరకాలు చెప్పిన విషయాలన్నీ అన్ని పార్టీలకు వర్తిస్తాయండి. అయితే నేను చెప్పిన విషయాల్ని నాకేమి ఎమ్మెల్సీ ఇవ్వరని, నీకేం రాదు అని చెప్పి శాపనార్థాలు పెట్టొచ్చు. మా సీనన్న ఇంట్లో ఇంట్లుంటే నీకు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇంట్లుంటే, నేను బీజేపీలో పనిచేసినప్పుడు నువ్వు ఇంట్లుంటే తీసుకొచ్చి మేము కార్లలో వండుకొని రోడ్ సైడ్ తిని ఎమ్మెల్యే చేసినాం మేము. నువ్వు వేడి పోయినావు తర్వాత ఏమైంది, నేను బీజేపీ నుంచి బయటకు వెళ్ళి తిట్లేదు, మంచి నాయకులే అన్నా, మీరు అట్లుంటే మీకు భవిష్యత్తు బాగుంటది అని ఒక వయసులో పెద్ద కాబట్టి మీకు సలహా ఇస్తున్నా. ఎలక్షన్స్ కే పరిమితం అవుదో, రిజల్ట్స్ కే పరిమితం అవుదో. నేనేమంటున్నా సౌజన్య గారు, నేను తిట్టలే, నేను కొంతమంది యొక్క వ్యవహార శైలి ఎట్లా రాజకీయాల్లో చెడు చేస్తుందనే విషయాన్ని చెప్పిన. ఐఎమ్ ఆల్సో సీజన్ పొలిటీషియన్, నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన, రాజకీయాలు చూస్తున్నా, అధికార ప్రతినిధి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నా. కానీ ఈ రకమైనటువంటి వాచాలత్వం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఒక ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా ఇష్టారీతిలో చూసిన కరెక్టా కదా తేల్చుకోమని చెప్పడం, పదే పదే ఎన్నికల ద్వారా ఫలితాలు ప్రజలు ఏమిస్తుందని తేల్చుకోమని చెప్తున్నా. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ ని కొట్టగల శక్తి బీజేపీకే ఉంది. 2023లో ఖచ్చితంగా మాదే గెలుపు, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మాకేవైతే బలం ఉందో, మా వ్యూహాలు ఏంటో మాకు తెలుసు అని చెప్పి బీజేపీ ఇంకా కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. సౌజన్య గారు, ఇంత ముందు బెంగాల్ ఫలితం గురించి, మరో దగ్గర ఫలితం గురించి మీరు మాట్లాడితే శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, అవునండి ఓడిపోతామని చెప్తామా, గెలుస్తామనే కదా చెప్తాము, కాడి ముందేసి పడేసినట్టు చెప్తామా, గట్టిగానే మాట్లాడతాం కదా. అదే ఆ గట్టిగా మాట్లాడమే కంటిన్యూ అవుతుంది. 14లో 19 అన్నారు 19లో 23 అంటారు, ఇవన్నీ నేను చూసిన, ఐ నో ద పల్స్. ఇవాళ బీజేపీ నేను వ్యక్తిగతంగా ఎవరిని దించట్లేదు సుమా, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళ బ్యాండ్ విడ్త్ ఎంత, ప్రజల్లో వాళ్ళకున్నంత పరపతి ఎంత, వాళ్ళకున్నటువంటి ప్రజాకర్షక శక్తి ఎంత, విజనరీ అప్రోచ్ ఎంత, ఇంటలెక్చువల్ కెపాసిటీ ఎంత, బహుశా నాకు కూడా కొంత తెలుసు, శ్రీనివాస రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ చంద్రశేఖర్ రావు గారి యొక్క విజనరీ లీడర్షిప్ కానీ ఆల్టర్నేటివ్ లేదు. ఐఎమ్ గివింగ్ ఎ స్టేట్మెంట్ టుడే సీనన్న, మళ్ళొక నాడు ఏ ఎలక్షన్స్ అసెంబ్లీ వచ్చిన మనం చెక్ చేసుకుందాం ఏం పరిస్థితి ఉంటుంది అనేది. ఐఎమ్ టెలింగ్ యూ, డబుల్ డిజిట్ దాటది ఆ స్థితికి పరిస్థితులు ఉంటాయి. మీరు అమిత్ షా గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, ఇదే మోదీ గారు, ఇదే అమిత్ షా గారు, వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా దేశంలో ఉన్న పరిస్థితిని వదిలిపెట్టి బెంగాల్ పోయి ప్రధానమంత్రి గారు 20 సభలు, మోదీ గారు 30, మన అమిత్ షా గారు 30 సభలు, మిగతా జాతీయ నాయకుల సభలకు లెక్కనే లేదు. ఇవన్నీ చేస్తే కూడా ఒక మహిళను ఎదుర్కోలేకపోయింది. ఇవాళ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ తమిళనాడులో పరిస్థితి ఏందో మీకు తెలుసు, కేరళలో పరిస్థితి ఏందో మీకు తెలుసు, అసోంలో యు ఆర్ రిటర్నింగ్ యువర్ సీట్, దాంట్లో పెద్ద గొప్ప విషయం ఏమి లేదు. నిన్నటికి నిన్న కర్ణాటకలో టౌన్ మున్సిపల్ కార్పొరేషన్, సిటీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలైతే 11 ప్రాంతాలకు 7 కాంగ్రెస్, 2 జేడిఎస్, 1 బీజేపీ, 1 అంగొచ్చింది ఆయన కూడా కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీ, యడ్యూరప్ప గారి సొంత స్థానమైనటువంటి శివమొగ్గలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ మనము 2 సీట్లలో మీరు చెప్పినారు విశ్లేషణ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటే కదా మేము ఓడిపోయినాము, సిట్టింగ్ సీట్ ఓడిపోయినారు శ్రీనివాస్ రెడ్డి గారు. రామచంద్రరావు గారు అంతకుముందు ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో గెలిచిండు, అది ఓడిపోయినారు.
రెండో సీట్ లో మీరు మొత్తం గెలిచిపోయినామని చెప్పుకున్నారు. అక్కడ రాజశేఖరరెడ్డి గారు ఓడిపోతారంటే మేము ఎట్లా గెలిచినాము మీరు చూసిండ్రు. నేనేమంటున్నా, గెలుపును గెలుపుగా ఫలితాన్ని ఫలితంగా తీర్పిచ్చినట్టు ప్రజల యొక్క ఆకాంక్షలను వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ఖమ్మంలో ఓడిపోయినా గెలుస్తాము, మేము వరంగల్లో ఓడిపోయినా గెలుస్తాము, మేము 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో 84 అసెంబ్లీల పరిధిలో మొత్తం ఎమ్మెల్సీ ఓడిపోయినా మేమే గెలుస్తాము, 5 మున్సిపాలిటీల ఓడిపోయినా మేము గెలుస్తాము. ఇంకేడున్నాయన్న సీట్లు మరి నాకు అర్థం కాలే. మనం తెలంగాణ, మీరు తెలంగాణలో ఉన్నారు, నేను తెలంగాణ ఉన్నాము, అందరం ఉద్యమంలో కొట్లాడినాం, మరి ఇంకేడ సీట్లు ఉన్నాయి సీనన్న? కాబట్టి నేనేం అడుగుతున్నా, పోనీ మీ మహబూబ్నగర్ జిల్లాలో నేను సీట్లో గెలుస్తాయో మీకెరికే నాకెరికే. నేనేమంటున్నా అంటే, దయచేసి నేను మాట్లాడే మాటల్ని విద్వేషంగానో ఎవరు ఇద్దరు వ్యక్తుల మీదనో కోపంగా పరిగణించవద్దు. వాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఆ వ్యక్తులు మాట్లాడే వాళ్ళు, లీడ్ చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క కెపాసిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ప్రజానాయకత్వం చేయాలంటే, తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే, జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే, ఒక విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, వారిని కోరుకుంటున్నారు ప్రజలు. ఈ మంత్రివర్గం కానీ, ఈ ఎమ్మెల్యేల బృందం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించారు. మీరేదో ఇవాళ ఈటల రాజేందర్ గారి యొక్క విషయాన్ని మీరు తీసుకొని దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకోవాలి, దాని గురించి కొన్ని విషయాలు రెచ్చగొట్టాలని మాట్లాడి, ఇంకా కూడా శ్రీమంతం మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నుంచి వస్తారు, ఆడి నుంచి వస్తారు, వచ్చేటోళ్ళేనా, ఉన్నోళ్ళంతా ఏం చేయరా, కన్ఫర్మ్ అయిపోయినరా, కన్సాలిడేట్ చేసుకున్నారా వ్యవహారాన్ని, సాగర్లో మీకు స్టేక్స్ లేవని చెప్పినారు. నేను గుర్తు చేస్తా ఉన్నా శ్రీనివాస రెడ్డి గారు, దుబ్బాకలకు ఒక ఫలితం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో జర రెపరెపలు ఆడంగానే 3-4 నెలల ముందనే చాడ సురేష్ రెడ్డి గారిని మరొకరు పంపించిండ్రు. ఇన్ఛార్జ్లు అన్నారు, ఆగమాగం చేసిండ్రు, లొల్లి చేసిండ్రు, అయిపోయింది అన్నారు. చివరికి వచ్చే వరకు అభ్యర్థిని విశ్వసించలేక, కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థిని సామాజిక వర్గ ఆధారంగా మీరు ఓట్లు వస్తాయని తెచ్చుకున్నారు తప్పితే, బీజేపీగా మీకు చెప్పుకోవడానికి ఏం లేదు, మీ నాయకత్వానికి సమర్థన లేదు అనే విషయాన్ని వాళ్ళు తేల్చి చెప్పిన ప్రజలు. ఇది గమనిస్తే మంచిది. మీరు అన్నారు మీరు అదే ఫీలింగ్ లో ఉండాలి, మీరు గట్లనే ఉండాలి. ఎస్, మేము గిట్లనే ఉంటాం. కేసీఆర్ నాయకత్వం మీద విశ్వాసంతో ఉంటాము, తెలంగాణ అభివృద్ధి కోసము కట్టుబడి ఉంటాము, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసము పోరాడుతూనే ఉంటాము. మీరు వివక్ష చూపించిన, మోదీని తెచ్చిన, షామ్ తెచ్చిన, ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా మీరు దుర్భాషలు ఆడిన, తక్కువ చేసి చూపించిన, తెలంగాణ ప్రజల గుండెనే ఉండేది ఇదే పార్టీ. మీరే అన్నారు తెలంగాణ వాదమే మాకు బలం. ఎస్, తెలంగాణ పుట్టిందే తెలంగాణ వాదంతో, తెలంగాణ పుట్టిందే కేసీఆర్ గారు చేసినటువంటి శ్రమతోటి. కాబట్టి ఖచ్చితంగా ఆ వాదం కొనసాగిస్తాము. తెలంగాణ వాదం అంటే ఏంది? తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ వాదం అంటే ఏంది? తెలంగాణ ప్రజల సంక్షేమం. ఇక్కడ యువకుల భవిష్యత్తు మాట్లాడదాము. మీరు ఎన్ని అరువు తెచ్చుకున్న భావాలు చెప్పినా వినేవాళ్ళు లేరు. మళ్ళీ మాట్లాడతారు శ్రీధర్ రెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా ఇష్యూస్ అంటే, ఒక బై ఎలక్షన్ లో జనరల్ గా అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి, బట్ డిఫరెంట్ గా నాగార్జున సాగర్ లో అన్ని మాట్లాడారు. ఆ హామీలు ఏమి నెరవేర్చలేదు, ఇంటింటికి తాగునీరు అన్నారు, మిషన్ భగీరథ సరిగా రావట్లేదు అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈవెన్ ఆత్మహత్యలు, వీటన్నిటినీ కూడా ప్రధానంగా ప్రచారం చేశాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఎందుకు అవేం ప్రభావం చూపించలేదా ఓటర్స్ మీద? చూస్తే ప్రభావం చూపించలేదని అనాల్సిందే కదా. అయితే ఒక్కటి ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పుడు మొదటి నుంచి కూడా జానారెడ్డి గారు స్టేచర్ కావచ్చు, జానారెడ్డి గారు సీనియారిటీ కావచ్చు, జానారెడ్డి గారు ఒక క్యాండిడేట్గా ఉంటున్నాడు కాబట్టి ఫోకస్ అంతా కూడా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్, నోముల నరసింహ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సో వాళ్ళ అబ్బాయికి ఇస్తారో ఎవరికో ఇస్తారు, మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళంతా వాళ్ళ దృష్టి ఉంటుంది. ఇక్కడ జానారెడ్డి గారు ప్రజల్లో ఫస్ట్ నుంచి కూడా పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. దాన్ని మనము డైవర్ట్ చేసి బీజేపీని ఎంటర్ చేద్దాము అని చెప్పి మేము కొద్దిగా గట్టిగానే పనిచేసాం. అటు గుర్రం పొడుకుపోయినాము, ఇష్యూస్ తీసుకుపోయినా పొలిటికల్ పార్టీ ఏం చేయాలి? ప్రజల దృష్టి తీసుకుపోవాలంటే ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కాదు కదా. కానీ గుర్రం పొడుకులో కూడా ప్రజల్లో, మీరు ఉద్యమాల్లో దాని వెంట ఆ టైంలో ప్రజలు మీ వెంటున్నారు కానీ బట్ రిజల్ట్స్ లో ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు. అదే అండి, హెల్ప్ఫుల్ అయిన మాకు ఈ సీటు ఇప్పుడు ఇప్పటికిప్పుడు గెలిచిపోతే మాకు క్రెడిట్ వస్తుండొచ్చు, టీవీలో కూర్చొని ఆహా ఓహో అని మేము అనుకుంటుండొచ్చు. కానీ అల్టిమేట్గా కావాల్సింది ఏంది, మేము గ్రాడ్యువల్గా మా పార్టీ నిర్మాణాన్ని ఒక స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. పొలిటిక్స్లో ఏ రోజు కూడా ఒక రిజల్ట్తోటో ఒక సీట్లో గెలిస్తే ఓడితేనో అల్టిమేట్ రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తుందని చెప్పలేము. దానికి నిరంతర శ్రమ కావాలా, దానికి గట్ట క్యాండిడేట్లను మనం తెచ్చుకోవాలి. రేపు నెక్స్ట్ గవర్నమెంట్లో మనం ఏం రాబోతా ఉన్నాము, ఉన్న గవర్నమెంట్ లోపాలు ఏం ఎత్తి చూపాలి, ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది ఈ గవర్నమెంట్ యొక్క పథకాల ద్వారా కానీ వీళ్ళ పాలసీస్తో ద్వారా కానీ, వాటికి బెటర్మెంట్గా మేము ఏం చేయగలుగుతాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మేము ఏం బెనిఫిట్ జరుగుతుంది, ఒక నిరంతర ప్రక్రియ, అది ఎలక్షన్ డే దాకా కొనసాగుతుంది. ఆ పనిలో ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఉంది, లేదని ఏం లేదు. సరే, మధ్యలో ఇది అనుకోకుండా వచ్చిన బై ఎలక్షన్లు ఒక అభ్యర్థి
చనిపోతే వచ్చిన బై ఎలక్షన్ సహజంగా కూడా రూలింగ్ పార్టీ అభ్యర్థి కాబట్టి వాళ్ళకు ఉండే హంగులు ఆర్భాటాలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేసే వాగ్దానాలు ప్రజలు కూడా ఒకటి సింపతి ఫ్యాక్టర్ వస్తుంది ఒకటి రూలింగ్ పార్టీకి ఇస్తే అయిపోతుంది కదా వచ్చేది లేదు ఒక సీట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ కి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా వచ్చేది ఏముంటుంది అనేది మార్నింగ్ నుంచి మీ పార్టీని రిప్రజెంట్ చేసిన వాళ్ళని కూడా అడిగా వాట్ ఇస్ ద డిఫరెన్స్ దుబ్బాకకి నాగార్జున సాగర్ కి డిఫరెన్స్ ఏంటి సేమ్ కండిషన్స్ లోనే అక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చింది ఓపెన్ గా చెప్తాను నేను దీంట్లో పార్టీ అవసరం లేదు దుబ్బాకకు నాగార్జున సాగర్ కి డిఫరెన్స్ ఏంది అంటే క్యాండిడేట్ ఇస్ ద డిఫరెన్స్ దుబ్బాకలో ఉద్యమకారుడు నిలబడ్డాడు దుబ్బాకలో చనిపోయిన రామలింగారెడ్డి గారికి ఉన్న సింపతి కంటే ఒక ఉద్యమకారుడిగా ఉద్యమాలు చేసి అనేక కేసులు మీదే వేసుకొని ఆ జిల్లా మొత్తం మీద ఉద్యమాలు నడిపిన వ్యక్తిగా ఆ రోజు రఘునందన్ రావు గారికి ఆ సింపతి ఉంది అలాగే మహబూబ్ నగర్లో ఇంతకుముందు ఒక కామెంట్ చేశాడు నేను పెద్ద దాని గురించి పట్టించుకో తెలుసుకోలేదు మా జిల్లా ప్రజలకు నేను ఎందుకో తెలుసు అక్కడ తెలంగాణ ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ఓ టీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసిన వ్యక్తిగా ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్ని ఆటుపోట ఎదుర్కొన్నామో తెలుసు కాబట్టి ఉద్యమకారుడి ఆ రోజు ఆ బై ఎలక్షన్లో నన్ను గెలిపించారు ఈ రోజు ఇక్కడ రఘునందన్ రావు గారిని గెలిపించారు ఆ సమాజకి ఏం గెలిపేలే అయితే ఇక్కడ ఏమైతుంది మాకు అడ్వాంటేజ్ ఎక్కడొస్తుంది అంటే ఈ డిబేట్ కాబట్టి చెప్తా ఉన్నాం ఈరోజు టీఆర్ఎస్ను కొట్టాలి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే దాదాపుగా 75-80 కాన్స్టిట్యున్సీలో గట్టి నాయకుడు ఉండాలి వాస్తవంగా ఆ గట్టి నాయకులు పార్టీ ఎంత బలంగా ఉన్నా కూడా అక్కడ లోకల్ గట్టి నాయకులు అనేది ఇప్పుడు పార్టీ ఇప్పుడిప్పుడే సంతరించుకుంటా ఉంది మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక 30-40 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తాం గెలుస్తాం కానీ మాకు టైం ఉంది అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పోరాట పటిమ కానీ వనరులు కానీ ఆ క్యాడర్ స్ట్రెంత్ కానీ ఈరోజు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ ఒక పెట్టు పైన పోయింది 2018లో లేకుండే కాంగ్రెసే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కు నెట్టి సెకండ్ ప్లేస్కి వచ్చింది అయితే మీరు చరిత్ర చూడండి ఎక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్లో 100% బీజేపీ ఫస్ట్ ప్లేస్కు పోతుంది ఇది నేను మీరు ఇంకెవరో అనాల్సింది కాదు ఇది చరిత్ర మీరు చూడండి మన శ్రీనివాస్ రెడ్డి గారు 40,000 మంది ఎస్టీ ఓటర్స్ ఉన్నారు అక్కడ చాలా ఆలోచించి చివరి దాకా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని జనరల్ అయినా సరే మీరు రవినాయక్ అక్కడ టికెట్ ఇచ్చారు అన్ని ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉందా ఎక్కడ క్యాలిక్యులేషన్స్ తప్పే మీకు ఒకటండి ఇప్పుడు పార్టీ పరంగా బలమైన క్యాండిడేట్ లేనప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ పార్టీ పొలిటికల్ పార్టీ చేయాల్సిందే అయితే అక్కడ మొదటి నుంచి కూడా ఏంది అంటే ఒక డిమాండ్ ఉండింది హుజూర్ నగర్ బై ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ అయితే ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే జనరల్ సీట్లో వాళ్ళకు ఆ జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు నల్గొండ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో వాళ్ళు రేపు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలో కానీ ఒక 7-8 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ప్రభావితం చూపుతారు సో వాళ్ళ నుంచి డిమాండ్ ఉంది వాళ్ళ బంజారా హక్కుల సంఘం కానీ లంబాడ హక్కుల సంఘం వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మాకు ఎస్టీ సీటే లేదు ఇక్కడ మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు మాకు ఇబ్బంది అవుతుంది ఏదో ఒక పార్టీ మాకు జనరల్ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ దృష్టిలో వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంది ఈ రోజు రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో వాళ్ళు ఒక బలమైన ఓటు బ్యాంక్గా మారినప్పుడు జనరల్ సీట్లో కూడా 1-2 ఎస్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిస్తే మంచిదే కదా సమాజానికి ఆ పాజిటివ్ దృక్పథంతో మాకు వేరే బలమైన క్యాండిడేట్ లేనప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఆ ఓట్ కన్సల్టేషన్ అనేది ఒక ఎన్నికల్లో జరగదు భవిష్యత్తులో జరుగుతుంది ఇలాగూ ఏ పార్టీ కూడా ఒక కార్యక్రమం పొలిటికల్గా చేస్తుంది అంటే ఆ వర్గం ఓట్లు కానీ ఆ క్యాస్ట్ కానీ ఆ గ్రూప్స్ కానీ ఓట్లు రావాలనే చూస్తుంది కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా 100% మేము గెలుస్తామని చెప్పి మేము భ్రమంలో లేము కానీ ఒక థాట్ ప్రాసెస్ని అయితే ప్రజల్లోకి ఇవ్వాలి ముఖ్యంగా బంజారా సామాజిక వర్గ ప్రజలకు ఓటర్లకు మేము ఉన్నాం మీతో పాటు మీ జెన్యున్ ఆస్పిరేషన్స్ మేము గుర్తిస్తున్నాం ఒక అడుగు మేము ముందుకేస్తున్నాం మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మేము ఆ క్యాండిడేట్ని తీసుకున్నాం క్యాండిడేట్ని కూడా మేము ఎవరినో మామూలుగా రాజకీయ నాయకుడినో లేకుంటే సీజన్ పొలిటీషన్ తీసుకోలేదు యంగ్స్టరు డాక్టర్ చేసిండు అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా గుర్తింపు గౌరవం ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మేము ఇచ్చినాం మా వరకు మేము ఒక రైట్ నిర్ణయమే తీసుకున్నాం సరే ప్రజలు దాన్ని స్వీకరించరా ఇప్పుడు కాదని చెప్పి తర్వాత మాకు రిజల్ట్ ఇస్తారా అవన్నీ తర్వాత విషయం బట్ యాజ్ ఆన్ టుడే పార్టీ డెసిషన్ ఇప్పటిన్న పరిస్థితుల్లో నియోజకవర్గ పరిస్థితులను బట్టి మేము కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాం ఓవరాల్ నేషనల్ సినారియో మీద ఏం మాట్లాడతారు సో దీంట్లో ఒకటి ఉందండి ఇంతకుముందు కూడా చెప్పాలనుకున్నాను ఈరోజు పాలిటిక్స్ అనేది స్వరూపం మారుతూ ఉంది ఇదివరకు మనము మీరు అన్నట్టుగానే ఒక సామాజిక వర్గ అభ్యర్థికి టికెట్ ఇస్తే వాళ్ళందరూ గుంపగుత్తగా మనకు ఓట్లు వేస్తారు అని అది జరిగింది కొంతకాలం కానీ ప్రజలు దాని పైన ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు అస్సాంలో కానీ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇప్పుడిపై వస్తూ ఉన్నాయి మన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో కూడా చూస్తే వాళ్ళు కూడా ఫిగర్ చాలా స్పష్టంగా చెప్పినారు ఇప్పుడున్న ఓటింగ్ పర్సంటేజ్లో గెలుపు ఓటమ్లను నిర్ణయించే ప్రభావితమైన శక్తి ఎవరికి అంటే కొందరు ఎస్సీలు అంటారు కొందరు ఓసీలు అంటారు కొందరు బీసీలు అంటే కాదు ఈరోజు ఒక రాష్ట్రంలో అధికార మార్పిడి చేయాలన్నా
లేకుంటే ప్రధానమంత్రిని కూర్చోబెట్టాలన్న దింపాలన్న ఆ శక్తి కేవలం ఇప్పుడు మహిళలకు ఉంది. మహిళలు ఒక ఓటు బ్యాంకుగా 2014 నుంచి దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ అవుతా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మహిళలందరూ కూడా వన్ సైడ్గా అన్నగారు వస్తున్నారు అని చెప్పి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాకా గ్రూప్స్ పథకాలన్నీ ప్రవేశపెట్టి వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళని ఒక ఆర్గనైజ్డ్ ఓటు బ్యాంక్ తయారు చేసినప్పుడు వారికి ఇచ్చాడు. ఇక్కడ ఇంత స్ట్రెంగ్త్ పెట్టినా కూడా మమతా బెనర్జీ గారు మళ్ళీ నిలదొక్కుని మళ్ళొకసారి అధికారంలోకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలు మా మహిళా ముఖ్యమంత్రి మాకు చేస్తూ ఉంది, మాకు స్కీమ్స్ ఇస్తూ ఉంది అని చెప్పి గట్టిగా నిలబడడమే భవిష్యత్తు అదే కారణం కావచ్చు. రేపు అనాలిసిస్ చేస్తే నాకున్న అంచనా ప్రకారము, ఎక్స్పీరియన్స్ ప్రకారము ఖచ్చితంగా బీజేపీకి పడ్డ మహిళా ఓట్ల కంటే కూడా టీఎంసీకి పడ్డ మహిళా ఓట్లు ఖచ్చితంగా 3-4% అధికంగా ఉండే ఉంటుంది. అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మహిళనా, ట్రాన్స్జెండరా, మేలా, ఇవన్నీ చూడరు. ఇబ్బందులు ఏముందని ఆమె ఇబ్బందులు పెట్టలేదా? ఆ టీఎంసీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నడి రోడ్డు మీద నరికి చంపినారు, మరి దాని గురించి మాట్లాడారు? అసలు బెంగాల్లో 8 ఫేసెస్ ఎలక్షన్ ఎందుకు వచ్చింది? పోల్ వైలెన్స్ జరుగుతున్నదే కదా, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. అసలు మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ఎన్ని వందల మంది చచ్చిపోయారు టీఎంసీ గుండెల దాడికి, అవన్నీ గుర్తుండవు మనకు. మేము పోటీ చేస్తే గట్టిగానే పోటీ చేస్తాం. ఖచ్చితంగా మేము ఈరోజు 4 సీట్ల నుంచి 100 సీట్ల వరకు రావడం మామూలు విషయమా అండి? అది అర్థం చేసుకోవాలి మనం. అది కూడా మమతా బెనర్జీ లాంటి కొద్దో గొప్ప క్లీన్ ఇమేజ్ ఉండి ఫైటింగ్ ఇన్స్టింక్ట్స్ ఉన్న మహిళ, ఆమెను తట్టుకొని ఈరోజు కేడర్ లేదు, కేడర్ను జమ చేసుకొని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నాయకులను తెచ్చుకొని ఒక సిద్ధాంత భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఒక 3-4 ఏళ్లలో. శ్రీనివాసరెడ్డి గారు, ఇది ఇక్కడతో ఆగుతుందా? ఎందుకంటే రెండు ప్రధాన శక్తులు మోడీ అండ్ అమిత్ షా వీళ్ళిద్దరిని తట్టుకుని నిలబడ్డారు మమతా బెనర్జీ. ఆల్రెడీ ఇప్పుడు సిచ్యుయేషన్స్ కొంచెం మనం దేశంలో చూస్తుంటే కోవిడ్ కేసెస్ కానీ సరిగా హ్యాండిల్ చేయలేదు కేంద్రం అని చెప్పి విపరీతంగా వెలువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలు, వాటెవర్ గ్లోబల్గా కూడా చాలా చూస్తున్నాం మనం. వీటికి తోడు ఇప్పుడు బెంగాల్లో పరాజయం, ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి ఇది ఒక ప్రాతిపదికని ఒక ప్లాట్ఫామ్ని సెట్ చేస్తున్నాయి అనుకోవచ్చా రాబోయే ఎలక్షన్స్కి? మీరు చెప్పుకోవచ్చు 3 నుంచి 103 సీట్లకు రావడం మా క్రెడిట్ కాదని, బట్ దాన్ని అట్లా చూడట్ల బీజేపీకి పరాభవం, బీజేపీకి ఎదురు దెబ్బ, రేపు అన్నీ కూడా ఇలానే వస్తాయి వార్తలు. ఒకటండి, ఇప్పుడు అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వము ఇప్పటి నుంచి వస్తున్న విజయాలు అవన్నీ చూస్తే అపోజిషన్ స్పేస్ కూడా ఉంటుంది కదా ఈ దేశంలో. మీడియా కావచ్చు, ఇంటలెక్చువల్ పీపుల్ కావచ్చు, అపోజిషన్ కూడా అపోజిషన్ బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు ఉంటారు. బీజేపీ భావజాలం నచ్చకునో, బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవకాశం దొరికినప్పుడు ఈ 4-5 రోజులు వాళ్ళయి అంటారు, కానీ రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ మేము గెలిచినప్పుడు వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. సో ఇది అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది పొలిటికల్ ప్రాసెస్లో. ఇందిరాగాంధీ అన్ని ఎలక్షన్లో గెలవలేదు, మోడీ కూడా అన్ని ఎలక్షన్లో గెలవడు. గెలుస్తాము అని మేము అంటే నమ్మి అవతలలో నమ్మి ఊకే కూర్చుంటున్నారా? కాదు కదా, మా ప్రయత్నం మేము చేస్తాము. వెస్ట్ బెంగాల్లో మమతా వర్సెస్ మోడీగా జరిగింది ఎలక్షన్. సో మోడీ ఓడిపోయారనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మమతా వర్సెస్ మోడీ అని ఎవరన్నారు? బీజేపీ అయితే అనలేదు. ఎవరు అక్కడ సీఎం క్యాండిడేట్? కూడా ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఎవరండి? సీఎం క్యాండిడేట్ నేషనల్ పార్టీలో మీరు చూడండి, ప్రాంతీయ పార్టీ అనుకోండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ఓ, కేటీఆర్ఓ, లేకుంటే కేటీఆర్కి సంబంధించిన ఇంకెవరో ఉంటారు ముఖ్యమంత్రులు, అది ఫిక్స్డ్. టీడీపీ అనుకోండి, ఎవరు ముఖ్యమంత్రి అనేది ఫిక్స్. కానీ నేషనల్ పార్టీలో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఫిక్స్ అనేది ఉండదు. 2004లో ఏం జరిగిందండి? సోనియాగాంధీ అని చెప్పి ఎలక్షన్ అయింది. కానీ ఏం జరిగింది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినరు. అంటే ఇక్కడ కూడా నేషనల్ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి అయితే ముందున్నది సీఎం, సిట్టింగ్ పీఎం అయితే తప్ప మిగతా అది గెలిచిన ఎంపీలు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక నేషనల్ పార్టీకి ఉన్న వెసులుబాటే అది. ఒక సీఎం క్యాండిడేట్ ని పెట్టుకుని వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయని అస్సాం లాంటి ఎగ్జాంపుల్స్ లేవు. ఒకటండి, అస్సాం లో కూడా ఫస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు, మీరు అది గమనించాలి. ఇప్పుడు సిట్టింగ్ సీఎం ఉన్నప్పుడు బై డిఫాక్టో వారే సీఎం క్యాండిడేట్గా ప్రజల్లో కూడా గుర్తింపు పొందుతారు, పార్టీ కూడా వాళ్ళ పేరు ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు ఏఐడిఎంకే ఉన్నది, సీఎంగా ఆయనే ప్రొజెక్ట్ చేసుకున్నారు కదా, కూటమియే కదా ఏఐడిఎంకే బీజేపీ కూటమి. కాబట్టి ఎప్పుడైతే ఒక అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఒక్కోసారి సీఎం క్యాండిడేట్ను మొదలే ప్రకటిస్తే వచ్చే లాభాలు వేరు. కర్ణాటకలో అది మేము తీసుకున్నాం, ఆ బెనిఫిట్ తీసుకున్నాం. మహారాష్ట్రలో ఆ బెనిఫిట్ దాదాపుగా తీసుకున్నాం. కాబట్టి పరిస్థితులను బట్టి, అక్కడ సిచ్యువేషన్ను బట్టి వ్యూహాలు మారుతూ ఉంటాయి. రాజకీయాల్లో సైన్స్ లాగా ఇగో ఈ ఫార్ములా ఇట్లనే పనిచేస్తుంది అంతటా అంటే అది కుదరదండి. పరిస్థితిని బట్టి, వచ్చిన నాయకత్వం బట్టి, ప్రజల్లో ఈ నాయకత్వానికి ఉన్న ఆదరణను బట్టి, ఆడ సమకాలీన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనకు అనుకూలంగా ఉందా అనుకూలంగా లేవా, ఏ సెక్షన్స్ మనకు దూరంగా ఉన్నాయి, వాళ్ళని ఎట్లా దగ్గర చేసుకోవాలి, ఇవన్నీ వందలాది ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసుకొని ఆ వ్యూహం రచిస్తారు. ఇక్కడ ఒకటి చెప్పబోయేది ఏంటి అంటే, మహిళగా మీరు కూడా హ్యాపీ ఫీల్ కావాలి. అస్సాంలో ఈరోజు అప్పర్ అస్సాంలో ఉన్న తేయాకు
పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు వన్ సైడ్ గా బీజేపీకి ఓట్లు వేశారు. ఈరోజు మోడీ గారి కార్యక్రమాలు కూడా ఒక బీజేపీకి మహిళా ఓటు బ్యాంకును ఆయనకు యాడ్ చేస్తా ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన చేసిన స్కీమ్స్ అన్ని కూడా ఎవరికి డైరెక్ట్గా పోతే తేయాకు కార్మికుల దగ్గరికి వెళ్ళి స్వయంగా ప్రియాంక గాంధీ తేయాకు సేకరించడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆమె మహిళనే కానీ అక్కడ ఎందుకు ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ మమతా బెనర్జీ దగ్గర ఎందుకు ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది? అదే అండి, ఇప్పుడు చిత్తశుద్ధి కనబడాలి మహిళలు కూడా. మహిళలు ఏం తెలుసుకోలేం గారు, వాళ్ళకు కూడా పొలిటికల్ అవేర్నెస్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మొత్తం ప్రపంచంలో విజ్ఞానం అంతా మహిళ చేతికి, ఇంట్లో కూర్చున్న మహిళ చేతికి అందిందో వాళ్ళ దృక్పథం కూడా మారింది. ఎందుకు అంటున్నాను అంటే ఒక అనాలిసిస్లో భాగంగా ఈరోజు మహిళలను సాటిస్ఫై చేసిన గవర్నమెంట్లే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మహిళకు మీరు కూడా చెప్పండి, జెంట ఆలోచించినట్టు వీడు నా కులము వీడు నా వాడు అని మహిళ ఆలోచించదు. జనరల్ ఇష్యూస్ మీద పోతుంది, తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది అంతే. సో కుటుంబానికి లాభం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ కానీ ఆ వ్యక్తులు వెంబడి ఆయన ఏ కులమా ఆయుధ ఇదా చూడకుండా వాళ్ళ వెనక నిలబడుతుంది. సో మహిళలకున్న ప్రత్యేక పరిస్థితి, ఆ ప్రత్యేక సైకాలజీ దృష్ట్యా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కూడా డెమోక్రాట్స్ గెలిచిర్రు అంటే ఈరోజు ఆమెను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పక్కన పెట్టుకున్నారు కాబట్టి దాంతో వచ్చిన ఆ పాజిటివ్నెస్ కూడా ఒక కారణం కావచ్చు కదా. నార్వేలో, స్వీడన్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడ కూడా ఇక్కడ మహిళా అభ్యర్థులు ముందుండి మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు వాళ్ళ దిక్కు మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రజలంటే ఎవరు? 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ యూ, 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ యూ ఆర్ పాజిటివ్ టు యూ. ఖచ్చితంగా కింద కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అస్సాంలో ఆ విజయానికి అన్నిటితో పాటు మహిళా శక్తి బీజేపీ వైపు స్వింగ్ అవడం ఒకటి. అంతేందుకు ఎన్డీఏ కూడా బీహార్లో నితీష్ కుమార్ గారు దాదాపుగా ఓడిపోయే పరిస్థితిని గెలిచారు అంటే అక్కడ మహిళలు మళ్ళీ బీజేపీ వైపు లాస్ట్ ఫేజ్లో చెప్పారు. లాస్ట్ ఫేజ్లో మహిళలు ఎన్బాన్స్గా బీజేపీకి ఓటేశారు. ఎందుకు? అక్కడ మద్య నిషేధం అమలు జరుగుతూ ఉంది. పొరపాటున తేజస్వి యాదవ్ ఇట్లా అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని తీసేస్తారు. మోడీ గారు మాకు మంచి ప్రణాళికలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ అరాచకం అవుతుంది, ఇక్కడ సెక్యూరిటీ ఉండదు అని చెప్పి దాంతో మహిళలు మొత్తం కూడా బీజేపీ వైపు రావడం జరిగింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఫార్ ఫెచింగ్ క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఒకవేళ బీజేపీకి, ఐ మీన్ ఎన్డీఏకి ఆల్టర్నేటివ్గా మమతా బెనర్జీ నాయకత్వంలో ఏమైనా అపోజిషన్ పార్టీస్ అన్ని ర్యాలీ అయి నిలబడితే మీరు ఆ మహిళా ఫాలోయింగ్ ఏమైనా కోల్పోయే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే అవతల వైపు మమతా బెనర్జీ కాబట్టి. ఒకటండి, ప్రతి ఎలక్షన్ కూడా ఒక డిఫరెంట్ ఎలక్షన్. ఇప్పుడు పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే మమతా బెనర్జీని ఎవరు ఒప్పుకోవాలా? మమతా బెనర్జీ బెంగాల్ను వదిలేసి నేషనల్ పాలిటిక్స్కి వస్తుందా? దాని మీద మాట్లాడదాం మనం.